నల్ల కండువాలు, ప్లకార్డుల ప్రదర్శన, వాకౌట్లతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే రసవత్తరంగా జరిగాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది. తొలి రోజే ఏపీ అసెంబ్లీ సమావేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు ఏపీ అసెంబ్లీ బయట ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా నినాదాలు చేశారు. శాంతి భద్రతలు కాపాడాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు స్లోగన్స్ ఇచ్చారు. వారికి పోటీగా వైసీపీ డౌన్ డౌన్ అంటూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై మాజీ సీఎం జగన్ రెచ్చిపోయారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు తీవ్రంగా కలత చెందారని అన్నారు. రివర్స్ టెండరింగ్ తో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రతీకార రాజకీయాల వల్ల పెట్టుబడులు ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై కోలుకోలేని దెబ్బ పడిందని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందన్నారు. ఇక గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. The state has witnessed an irreparable damage in the recent past. State energy sector has also suffered huge losses to the tune of rupees 1,29,503 crores during the period 2019 to 2020. Misappropriation of natural resources such as land, mines and minerals and forests has been widespread. Land grabbing, allotment of house site pattas, violations in land allocation, assignment of land to ineligible beneficiaries, and resurvey and AP Land Titling Act 2023 have completely eroded the confidence of the people during 2019-24. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్ను ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించే అవకాశముంది. ఇక అంతకు ముందే ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో హింస పెరిగిపోయి ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని నల్లకండువాలతో వచ్చి నిరసన తెలిపారు. హత్య రాజకీయాలపై చర్చకు పట్టుబట్టారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా సేవ్ డెమోక్రసీ అంటూ కాసేపు నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు తరువాత సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ నెల 26వ తేదీ వరకు 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో సభ్యులు నిర్ణయించారు. అన్ని శాఖలపై శ్వేతపత్రాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలకు సభ్యులంతా హాజరు కావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు.